రవి ప్రకాష్ సిలికారాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. రాత్రి పావుదప్పు 1 గంట ఆ ప్రాంతంలో మాకు పెద్దాపురం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ సురేష్ గారు మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఒక ఆయిల్ ట్యాంకర్ పడిపోయింది, మీరు ఇప్పుడు వెంటనే స్పాట్ అయ్యారు. వెంటనే ఇక్కడికి రాగానే ట్యాంకర్ టొలీన్ అనే హైడ్రోకార్బన్ అని తెలిసింది. టొలీన్ అంటే అది కూడా మోస్ట్ డేంజరస్ ఏ కేటగిరీ పెట్రోలియం ప్రొడక్ట్. దాని ఫ్లాష్ పాయింట్ 4 డిగ్రీస్, అది కూడా ఇంచుమించు పెట్రోల్ లాంటి ఇది వలటైల్, బాగా హైలీ వలటైల్, ఇన్ఫ్లామబుల్. దాంతో మనం వెంటనే ఏమైంది ఏంటని చూస్తే ట్యాంకర్ పడిపోయి ఒక ఎలక్ట్రికల్ పోల్ మీద పడిపోవడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి లీక్ అవడం, ఆ టొలీన్ అనేది ఏరోమాటిక్ స్మెల్ వస్తుంది బాగా, అది ఎక్కువ పీల్స్తే ఇరిటెంట్ కూడా, హైలీ ఇరిటెంట్, కళ్ళు ముక్కు అన్నీ కూడా ఇరిటేషన్ వస్తుంది. కాబట్టి మేము వెంటనే స్ప్రే, ఫైన్ స్ప్రే, తర్వాత అది ఆయిల్ లిక్విడ్ కాబట్టి వెంటనే దాన్ని ఫోమ్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ఏమాత్రం క్లౌడ్ కింద ఫామ్ అవ్వకుండా డిస్పర్స్ అయ్యే విధంగా మొత్తం మా కాకినాడ నుంచి ఏడిఎఫ్ఓ గారు ఆ వెహికల్, తర్వాత మా పెద్దాపురం వెహికల్, ఇంకా రాజమండ్రి నుంచి స్పెషల్ వెహికల్ ఫైర్ టెండర్, ఫైర్ క్రాష్ టెండర్ కూడా వచ్చింది. ఇది ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో ఫైర్ అయితే దాన్ని మనం ట్యాకిల్ చేయగలమనే ఉద్దేశంతో రాజమండ్రి కూడా మా ఆర్ఎఫ్ఓ గారు పంపించడం జరిగింది. కాబట్టి ఈ 3 వెహికల్స్తోనే మేము దీన్ని దాదాపు ఫైర్ అవ్వకుండా చూడగలిగాం. ఉదయానికి అందరూ అన్ని డిపార్ట్మెంట్ వారు రావడం జరిగింది. అలాగే ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ తెల్లవారుజాము 4 గంటలకి వచ్చి ఈ ఆపరేషన్స్లో పాల్గొన్నారు. అలాగే ఏదైతే కంపెనీ తాలూకు సంబంధించిన టొలీన్ ట్యాంకరో అది కాకినాడ పోర్ట్ నుంచి హైదరాబాద్ వెళ్తుందని తెలిసింది, వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు ప్రస్తుతం ఫైర్ ఆపడం జరిగింది. కాబట్టి దాన్ని అసలు ఫైర్ అవడం అవ్వకుండా చూసాం కాబట్టి దానిలో మిగిలిన ఆ టొలీన్ని వేరే ఎంటీ వెహికల్ తెచ్చి అందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కంప్రెసర్ ద్వారా. అది సేఫ్గా అవుతుంది. మనం ఛార్జింగ్ హోజెస్ పట్టుకుని రెడీగా ఉన్నాం. దాన్ని ఫేస్ చేయడానికి వితిన్ ఇంకొక 2-3 అవర్స్లో ఆ ట్యాంక్ పూర్తిగా ఖాళీ అవుతుంది. దాదాపు అది 22 టన్స్ కెపాసిటీ ఉన్నది. నియర్లీ 10-12 టన్స్ అది గాల్లో కలిసిపోవడం జరిగింది, లీక్ అయ్యి. కొద్ది కొద్దిగా అదృష్టం కొద్ది ఫారెస్ట్ ఏరియాలో రోడ్డు అవతల పడడం, ఇలాగే ట్రాఫిక్ డైవర్షన్కి కొద్దిగా అవకాశం ఉండడంతో ఇక్కడ వేరే ప్రదేశాల్లో జరిగింటే మాత్రం చాలా పెద్ద ప్రమాదంగా మారేది. ఇక్కడ జరగడం ఏదో పబ్లిక్ సేఫ్టీ, పబ్లిక్ కానీ ఎవరికి ఏ విధమైన ఇది కలగలేదు, నష్టం కలగలేదు. ఇది తదుపరి చర్యలు మన సీనియర్ ఉన్నతాధికారులు వస్తున్నారు, వారి చెప్పిన ప్రకారం మిగిలిన యాక్షన్స్ అన్ని ఉంటాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.